నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మనం పాములను దేవతగా పూజిస్తాం, చంపేందుకు కూడా వెనకాడతాం. ఎంతో పరిస్థితి సివియర్గా ఉంటే కానీ వాటి జోలికి వెళ్ళం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకని ఇలా తాగుతారో వింటే గుండె చల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యించుకుంటారు కూడా. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డాక్టర్ స్టాక్ చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి అన్నదాత. వేసవి కాలంలో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటిది, ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేటువంటి పానీయాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తే నాకు తోచింది ఏంటంటే సోంపుతో తయారు చేసుకునేటువంటి షర్బత్. ఈ సోంపుతో తయారు చేసేటువంటి షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి అవసరమైనటువంటి పదార్థాలు సోంపు, ఇంకా పటిక బెల్లం, యాలకుల చూర్ణం, చివరిగా మనకి కొంచెం గార్నిషింగ్ కోసం కానివ్వండి లేదా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం కోసము చియా సీడ్స్, దాంట్నే మనము సబ్జా గింజలు కూడా అంటాం కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ తయారు చేసుకునే విధానానికి సోంపు అనేది చక్కగా బాగా వాష్ చేసేసి 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసి దాన్ని రాత్రి అంతా కూడా, అంటే ఒక కప్పు కనుక తీసుకున్నట్లయితే 3-4 కప్పులు నీళ్ళల్లో రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఈ నానిన నీళ్ళని వడగట్టేసి ఈ సోంపు ఏదైతే నానబెట్టుకున్నామో దాన్ని మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దానికి మెల్లగా వాటర్, ఈ నానబెట్టిన నీళ్లు కొంచెం జోడించుకుంటూ లేదంటే ఒకేసారైనా పెట్టుకొని మిక్సీలో మంచి పేస్ట్ లాగా చేసుకొని తర్వాత వడకట్టుకొని బాగా స్క్వీజ్ చేసినట్లయితే సోంపులో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. తర్వాత కళాయిలో ఈ వాటర్ని అన్నీ కూడా వేసుకొని దానికి 1/4 కేజీ బెల్లాన్ని, లేదు అంటే పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు. సహజంగా పటిక బెల్లం అనేది పలుకుల్లాగా దొరుకుతుంది. ఈ పలుకులు కాకుండా ముద్దల్లాగా దొరికేటువంటి పటిక బెల్లం ఉంది, అదైతే చక్కగా మీరు దంచుకొని ఆ పటిక బెల్లం తీసుకుంటే అది మంచిది. సో ఆల్మోస్ట్ మనము ఇదంతా చక్కెర పానకం ఎట్లయితే పాకం తయారు చేస్తామో అదేవిధంగా పాకం అంతా కూడా లేత తీగ పాకం అయ్యే వరకు కూడా ఉంచుకున్నట్లయితే సరిపోతుంది. ఈ మధ్యలోనే ఎప్పుడైతే 2-3 పొంగులు వస్తుందో అప్పుడు మనము ఈ యాలకుల చూర్ణం, సహజంగా ఏంటంటే షర్బత్తులు కానివ్వండి ఇట్లాంటి పానీయాలన్నింటిలో కూడా మనం ఆ పానీయం తీసుకునేటప్పుడు 4కి ఎటువంటి పదార్థాలు తగలకుండా చక్కగా సాఫ్ట్గా డ్రింక్ చేసినట్లయితే మనకి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అందువలన యాలకుల్ని పై పొట్టు తీసేసి చక్కగా యాలకుల సీడ్స్ని బాగా సన్నగా చూర్ణంలాగా తయారు చేసుకొని అది ఒక 1/4 చెంచాడు పొడి వేసుకున్నట్లయితే ఆ పొంగులో పాటు ఈ ఇందులో ఉండేటువంటి ఏ ఔషధ గుణాలన్నీ కూడా మనకి ఆ రసంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇది తీగ పాకం వచ్చే వరకు అనుకున్నాం కదా, గట్టిగా అయిపోకుండా ఉండటం కోసము మనము నిమ్మ ఉప్పు అని దొరుకుతుంది మార్కెట్లో, ఆ నిమ్మ ఉప్పును కూడా 2-3 చిటికీళ్ళు ఈ మనం చేసుకున్నటువంటి పాకంలో కనుక వేసుకున్నట్లయితే ఇది చల్లపరుచుకున్న తర్వాత ఈ పాకాన్ని 2-3 నెలల వరకు కూడా ఎయిర్ టైట్ సీసాలో భద్రపరచుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ షర్బత్ని మనం రోజు ఎలా సర్వ్ చేసుకోవాలనేది గమనించినట్లయితే మనకి మింట్ లీవ్స్ అని దొరుకుతాయి కదా, సో ఈ మింట్ లీవ్స్ని సన్నగా దంచేసి 1/2 గ్లాస్ ఈ షర్బత్, మనం ఏదైతే సోంపుతో తయారు చేసుకున్న పానకం ఉందో ఆ పానకాన్ని అందులో వేసేసుకొని 1 గ్లాస్ నీళ్లు కలిపేసుకొని దానికి అవసరమైతే కొంతమంది చక్కెర తీసుకుంటారు, లేదంటే ఇందాక మనం ఆల్రెడీ పటిక బెల్లం కలిపాం కాబట్టి ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్ ముందుగానే నానబెట్టుకుని అందులో వేసుకొని కలిపేసుకుంటే సోంపుతో తయారు చేసుకున్నటువంటి షర్బత్ రెడీ అయిపోతుంది. సహజంగా దీనికి ఏంటంటే బాగా ఐస్ కోల్డ్ వాటర్ కాకుండా, ఎందుకంటే ఐస్ కోల్డ్ వాటర్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఆ వేడిని మనం శరీరంలో, అంటే ఈ చల్లదనాన్ని అంతా కూడా తగ్గించి నార్మల్ టెంపరేచర్గా తీసుకొచ్చి అక్కడ డైజెషన్ అయ్యేదానికి ఎక్కువ ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. కాబట్టి చక్కగా కుండల్లో చల్లగా ఉండేటువంటి నీరుని కనుక కలుపుకొని ఈ సోంపుతో తయారు చేసిన షర్బత్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి డిహైడ్రేషన్,
డీహైడ్రేషన్ కారణంగా నోట్లో వచ్చేటువంటి దుర్వాసన కానివ్వండి, లేదా అజీర్ణ సమస్య, ఈ అజీర్ణంతో కొంతమందిలో ఏంటంటే విరేచనాలు కూడా అవుతాయి. సో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటము, పొట్ట ఉబ్బరంగా ఉండటము, గ్యాస్ ఫామ్ అవటము, ఇలాంటి సమస్యలు రాకుండా సోంపు అనేది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇక్కడ సోంపులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సహజంగా ఇది చిన్నపిల్లలు తాగొచ్చు, ఆడవాళ్ళు తాగొచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే పిల్లలకి పాలుస్తున్న తల్లులు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటే, ఈ ఎస్పెషల్లీ సమ్మర్లో కనుక ఈ సోంపుతో తయారు చేసినటువంటి ఈ రిఫ్రెషింగ్ కూల్ డ్రింక్ కనుక తీసుకున్నట్లయితే అజీర్ణ సమస్యల నుంచి బయటపడతాం. అదేవిధంగా ఆహారం తీసుకున్న తర్వాత కూడా చక్కగా పచనం జరగటం, జరిగిన ఆహారంలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా పేగుల్లోకి వెళ్ళిన తర్వాత బాగా అబ్సార్ప్షన్ చేసుకోవటం, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి సబ్జా గింజల్లో నానపెట్టినప్పుడు ఒక రకంగా బూజులాగా వస్తుంది, అది బూజు కాదు, దానిపైన ఉండేటువంటి ఫైబర్స్ ఏమైతే ఉంటాయో అవి నీళ్ళనన్నీ కూడా గ్రహించుకొని మనం ఈ సబ్జా గింజలతో చేసుకున్నటువంటి ఈ సోంపు పానకాన్ని మనం తీసుకున్నప్పుడు అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణమైన తర్వాత ముఖ్యంగా ఇవి పేగుల్లోనే ఆ వాటర్ని రిలీజ్ చేస్తాయి. అందువలన ఒకవేళ డిహైడ్రేషన్ అయిపోయినా కూడా పేగుల్లో తేమ శాతాన్ని మెయింటైన్ చేయడం కోసము సబ్జా గింజలు అనేవి ఎక్కువగా షర్బత్తుల్లో వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. విన్నారు కదా, సోంపుతో తయారు చేసినటువంటి షర్బత్తులో ఉండేటువంటి ఔషధ గుణాలు తప్పకుండా ఈ సమ్మర్లో మీరు తయారు చేసుకొని తీసుకోండి. మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.